హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో ముందు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రోజు అయితే చాలా మందికి ఏంటంటే చెట్లు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. సో అవి చాలా మందికి అంటే చేతులను బట్టి అలా ఉంటుంది అనమాట. సో నేనైతే ఈరోజు అందరికి యూస్ఫుల్ వీడియో అయితే షేర్ చేస్తున్నాను, ఎందుకంటే పూల చెట్లు అంటే చాలా మందికి ఇష్టం ఉండే ఉంటుంది కదా. సో చాలా వరకు అయితే చెట్లు పెడితే అవి చనిపోవడం లేదంటే గ్రోత్ కాకపోవడం, ఒకవేళ బతికినా కానీ ఫ్లవర్స్ అనేది పూయకపోవడం, చాలా మందికి అయితే ఇలాంటివి జరుగుతుంటాయి. నాకైతే జరిగిందండి, ఎందుకంటే నేను ఎన్ని చెట్లు పెట్టినా కానీ ఫ్లవర్స్ అయితే ఎక్కువ పూయేయండి. ఒక్కొక్కరు ఏమంటారు చేతిని బట్టి కూడా ఉంటుంది. సో ఈరోజు నేనైతే ఒక మంచి, సో ఇది వచ్చేసి పాట్ అండ్ బ్లూమ్ క్రోకిట్ అండి. దీని వల్ల మనకి అయితే మంచి ఫ్లవర్స్ పూసే అవకాశం ఎక్కువ ఉంది, ఎందుకంటే సో ఇది ఏంటంటే మనకి మ్యారీగోల్డ్ అండి. నేనైతే ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఇందులో వచ్చేసి మనకి మొత్తం ఫ్లవర్స్ అయితే చాలా ఉన్నాయండి, అలాగే వెజిటేబుల్స్ ఉన్నాయి. సో చాలా రకాలు అయితే ఉన్నాయి. నేను వెబ్సైట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేసుకోండి. సో ఇదేంటంటే మనకి బాక్స్ అయితే ఇలా వచ్చింది. సో నేనైతే దగ్గర నుండి కూడా మొత్తం క్లియర్గా చూపిస్తాను. ఇదండి, దీంట్లో అయితే మనకి మట్టి కుండి అలాగే స్ప్రే అలాగే సీడ్స్ కూడా వచ్చాయి ఉంటుందన్నమాట. సో వీటిలో మనకి ఏమేమి వచ్చాయి అనేది చూద్దాము. బాక్స్ అయితే చాలా నీట్గా వచ్చిందండి, మనకి ప్యాకింగ్ కూడా. ఇక్కడ ఏంటంటే ఇంకా దీంట్లో మనకి మట్టి అలాగే ఒక పాట్ అయితే ఇచ్చారు, బాగుంది. సో వైట్ కలర్లో మనకి కింద ప్లేట్ లాంటిది ఇచ్చి, అలాగే ఇది వచ్చేసి 850 grams ఆర్గానిక్ పౌడర్ అండి. సో తర్వాత ఏంటంటే ఇంకా సీడ్స్ అలాగే మనకి కోకోపీట్ అలాగే స్ప్రే. సో ఇందులో అయితే మనకి కుండి ఇలా వచ్చింది, అలాగే 2 sprays అయితే వచ్చాయండి. అవి ఏంటంటే మనకి ఆకుల్ని పురుగులు అనేది తినకుండా, అలాగే మనకి తేమ అనేది వస్తూ ఉంటుంది ఆకులకి పైన హోల్స్ లాగా వచ్చి పురుగులు అనేది తిని మనకి గ్రోత్ అవ్వకుండా ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. సో అందుకోసం మనకి స్ప్రేలు అయితే 2 ఇచ్చారు, అలాగే కోకోపీట్ ఒకటైతే ఇచ్చారు. సో స్ప్రేలు వచ్చేసి న్యాచురల్ న్యూట్రిషన్ స్ప్రే ఒకటండి. సో నెక్స్ట్ వచ్చేసి న్యాచురల్ ప్రొటెక్షన్ స్ప్రే ఒకటండి, 2 అయితే ఇచ్చారు. సో అది మనకి ఏది చెట్లు ఏదైతే మనం పెంచుకుంటాం వాటికైతే స్ప్రే అనేది చేసుకోవచ్చు. ఇక్కడైతే మనకి సో మొత్తం క్లియర్గా అర్థమయ్యేలాగా మనకి అంటే స్టెప్ బై స్టెప్ ఎలా మనం చెట్లు అనేది పెట్టుకోవాలనేది ఇక్కడ క్లియర్గా అయితే మనకి డెమో అయితే ఇచ్చారు. సో దీన్ని చదువుకుంటూ కూడా మనము మొత్తం అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడైతే ఇంకా 2 sprays అయితే చూపిస్తున్నాను, తర్వాత ఎలా చెట్టు పెట్టాలనేది సీడ్స్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. వచ్చేసి ముందుగా అయితే మనము ప్లేట్ తీసుకోవాలండి. కుండికి కింద మనకి ప్లేట్ అయితే ఇచ్చారు, ఎందుకంటే మనం కొన్ని కొన్ని వాటర్ అనేది పోస్తుంటాం కిందికి మనకి పోకుండా అనమాట. అంటే మామూలుగా అయితే ఇంకా ప్రతి కుండీలకి ఇలాంటి ప్లేట్ అనేది ఇస్తారు కదా, దీనికైతే మ్యాచింగ్ అనేది వైట్ ఇచ్చారు, చాలా బాగుంది కదా. సో ఇందులో ఇప్పుడైతే మనము మట్టి అనేది వేసుకుందాము. అలాగే ఈ మట్టి మనకి తేమలాగా ఉంటుందండి, ఎక్కువ వాటర్ అయితే అక్కర్లేదు. ఇప్పుడు మనం ఒకవేళ మట్టి అనేది ఆరిపోతుంటే మనము వాటర్ అనేది పోసుకోవాలి సీడ్స్ పెట్టాక. సో ఇక్కడైతే మట్టి అనేది మొత్తం వేసుకున్నాక, అలాగే కోకోపీట్ మనకి వాటర్లో అయితే నానిపోయిందండి, దాంట్లో అయితే మనం ఇప్పుడు హోల్ లాగా ఈ మట్టిలో అయితే హోల్ లాగా పెట్టుకొని దాంట్లో కొంచెం వాటర్ అనేది వేసుకొని కోకోపీట్ అయితే లోపల మధ్యలో మరీ లోపలికి కాకుండా పైన అయితే పెట్టేసుకోవచ్చు. ఇందులో చిన్న హోల్ లాగా పెట్టుకున్నాక తర్వాత కోకోపీట్ చూసారు కదా మనము వాటర్లో వేయగానే ఇంత లావ్ అయితే అయింది. లోపల మనకి గట్టిగా అనేది లేకుండా మెత్తగా ఉంటుంది. సో మనకి తొందరగా విత్తనం అనేది బయటికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి ఇలా చేస్తే. సో తర్వాత ఏంటంటే దీంట్లో మనము సీడ్స్ అనేది వేసి జస్ట్ కొంచెం పైన అదే మట్టిని మనం చల్లుకొని తర్వాత లైట్గా వాటర్ అనేది చల్లుకొని ఇంకా మనం బాల్కనీలో పెట్టుకుంటే సో కొన్ని కొన్ని వాటర్ అనేది వేసుకుంటూ సో వీటిని అయితే ఇంకా పెంచుకోవచ్చండి. సో మంచి బలంతో ఉండే ఈ మట్టి అనేది సో తొందరగా మనకి ఫ్లవర్స్ కానీ లేదంటే వెజిటేబుల్స్ కానీ ఏదైనా. సో వీళ్ళ వెబ్సైట్లు అయితే అన్నీ ఉన్నాయండి, మీరు డిస్క్రిప్షన్లో అయితే లింక్ అనేది ఇస్తున్నాను, తప్పకుండా చెక్ చేసుకోండి.
అలాగే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడిని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా అయితే చెక్ చేసుకోండి, మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఏమేమి కావాలనేది డీటెయిల్స్కి అయితే ఇంకా దాంట్లో అయితే ఉంటాయి. సో ఎందుకంటే మనము ఇంట్లోనే వెజిటేబుల్స్ పండించుకొని తినడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే ఫ్లవర్స్ అయితే మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా. సో ఏమేమి ఫ్లవర్స్ కావాలనేది కూడా పెంచుకొని మనం పూజలకి కానీ లేదంటే మనం పెట్టుకోవడానికి కూడా చక్కగా, వీళ్ళ దగ్గర అయితే అన్ని వెరైటీస్ అయితే ఉన్నాయండి, వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్నీ అయితే ఉన్నాయి. సో ఇంట్లోనే మనం పండించుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడైతే నేను సీడ్స్ అయితే పెట్టేశాను. తర్వాత మనము స్ప్రే కొట్టుకోవడానికి ఇలా క్యాప్స్ అనేది పెట్టుకొని జస్ట్ కొట్టేసుకోవాలి. సో ఇదైతే నేను బాల్కనీ అయితే పెట్టడానికి అయితే రెడీగా ఉన్నాను. తర్వాత సో స్ప్రే ఎలా కొట్టుకోవాలంటే మనకి మామూలుగా అయితే ఇంట్లో ఉన్న చెట్లకైతే నేను కొట్టి చూపిస్తున్నాను. ఇది కొంచెం మనకి గ్రోత్ వచ్చాక స్ప్రే అనేది కొట్టుకుంటూ ఉంటే ఏంటంటే మంచి అంటే మనకి ఫ్లవర్స్ అనేది ఎక్కువ పూస్తాయి, అలాగే గ్రోతింగ్ అనేది కూడా ఎక్కువ వస్తుంది చెట్లు. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే షేర్, లైక్, అలాగే కామెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటా. థ్యాంక్ యూ. అలాగే డిస్క్రిప్షన్లో అయితే నేను లింక్స్ ఇచ్చాను, తప్పకుండా చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బై బాయ్.